మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం అండి. కృష్ణ గారు, గఫూర్ గారు, ఈ దుర్మార్గాన్ని చూస్తే ఏమనిపిస్తోంది? అంటే దుర్మార్గం ఒక్క దుర్మార్గం అయితే మనం ఇదొక్కటి దుర్మార్గం అనుకోవచ్చండి. వ్యవస్థను దుర్మార్గంగా తయారు చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఇది మరీ దుర్మార్గంగా సార్? ప్రజలు పౌరుల హక్కుగా సార్ ఓటు, అది నేనేది. కృష్ణ గారు, ఇప్పుడు ఈ వ్యవస్థ ఎట్లా తయారైపోయిందంటే, నేను సచివాలయాలు పెడుతున్నాను, నేను వాలంటీర్లు ఏర్పాటు చేస్తున్నాను, కొత్తగా ఉపాధి ఇస్తున్నాను అనేటువంటి పేరుతో ఒక వ్యవస్థను తన చెప్పు చేతుల్లో పెట్టుకునేటువంటి వ్యవస్థను ప్రభుత్వం తయారు చేసుకున్నది. అందులో 50 ఇండ్లకు ఒక వాలంటీర్ అండి. 50 ఇండ్లలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆనుపానాలు, వాళ్ళు ఏ పార్టీ, వాళ్ళ చరిత్ర ఏమిటి, వాళ్ళు ఏ వైపు ఉంటారు అనేటువంటి అన్ని విషయాలు ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. ఆ రకంగా ఎవరైతే ఖచ్చితంగా తమకు ఓటేయరు, లేదా ప్రతిపక్షాల వైపు మొగ్గుంటారు, లేదా ఫలాని ప్రధాన ప్రతిపక్షం వైపు ఉంటారు అనేటువంటి వాళ్ళ ఓట్లకు ఇప్పుడు ఎసురు వచ్చిందండి. ఇంతకుముందు ఉండేటువంటి సిస్టమ్ ఏమిటంటే, ఇంతకుముందు బిఎల్ఓస్ ఉండేవాళ్ళు, బిఎల్ఎస్ వాళ్ళు తిరిగేవాళ్ళు, ఆ తర్వాత పార్టీల తరఫున కూడా దానికి హాజరు కావచ్చు అని ఇంతకుముందు కూడా సౌకర్యం ఉంది. అయితే బిఎల్ఓ డ్యూటీ చేసినటువంటి అంగన్వాడీలో లేకుంటే ఇంకోరో వాళ్ళు ఎంతసేపు ఉన్నా పని పూర్తి చేసుకోవాలనేటువంటి ఆలోచన తప్ప, వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు, వీళ్ళ చరిత్ర ఏమిటి అనాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఆ రోజుల్లో. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఏంటంటే ఏర్పాటు చేసి 50 ఇండ్లలో ఉండేటువంటి సమగ్ర సమాచారం, పవన్ కళ్యాణ్ గారు ఇంకా వేరే రకంగా సమాచారం అని ఆయన చెప్పాడు, కానీ నేను ఆ సమాచారం జోలికి పోవడం లేదు. వ్యక్తుల యొక్క సమగ్ర సమాచారం, రాజకీయ ఆలోచనలు, ఎవరు ఏవైపు ఉంటారు, ఇవన్నీ ఈరోజు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. అవును, ఇప్పుడు ఆ వాలంటీర్లకు డ్యూటీ వేయొద్దు, ఎలక్షన్ డ్యూటీ వేయొద్దు అని హైకోర్టు పదే పదే చెప్పింది. ఇప్పుడు ఏమి వాలంటీర్లు ఎలక్షన్ డ్యూటీ వేయడం లేదు, సచివాలయ సిబ్బందిని వేస్తున్నారు విత్ ది అసిస్టెన్స్ ఆఫ్ ది వాలంటీర్స్. వాలంటీర్స్ దగ్గర ఉండేటువంటి సమాచారం మొత్తం సచివాలయాల సిబ్బందికి ఇచ్చేయమని చెప్పి సచివాలయాల్లో కూర్చొని ఈ వ్యవహారం తయారు చేస్తున్నారు. చాలా దుర్మార్గం అండి. అప్రజాస్వామ్యం గొంతుకోయడం, ఇది ప్రజాస్వామ్యం యొక్క గొంతుకోయడం. అందుకోసం ఇప్పుడు ఊరకొండది ఒక మోడల్ గా మనం చూసాం. మనం అవును, ఆయన ఎమ్మెల్యే, తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, గతం నుంచి అనుభవం ఉండేవాడు, సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి తంటాలు పడి కేంద్రం మీద ఒత్తిడి, కేంద్ర అంటే కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఒత్తిడి తీసుకుని వచ్చి మొత్తం మీద ఏదో బయట వేశాడు. కానీ అందరికీ అవకాశం లేదండి. అవును, ఇది కేవలం ఉరవకుండా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఇది ఏదో ఒక వాలంటీర్ చేసిన తప్పు కాదు, ఒక సచివాలయ సిబ్బంది చేసిన తప్పు కాదు, ప్రభుత్వం వాళ్ళ ద్వారా ఈ దుర్మార్గాన్ని చేయిస్తూ ఉంది. కాబట్టి ప్రతిపక్షాలన్నీ మేల్కొని తమ నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా కౌంటర్గా సర్వే చేస్తే తప్ప, ఎవరి ఓటర్లు ఉన్నాయి, ఎవరి ఓటర్లు లేవు అనేటువంటి చేసి అవసరమైతే న్యాయస్థానాలకు పోతే తప్ప ఓట్లు నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఇది ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అప్రజాస్వామ్యంగా ఏ పదాలు చెప్పాలో కానీ, ఇది ప్రజాస్వామ్య దేవత గొంతు కోసి నియంతృత్వ పద్ధతిలో రాజ్యాధికారం కావాలనేటువంటి కోరిక తప్ప ఇంకోటి కాదు. ప్రజల తీర్పును తిమ్మిని బొమ్మి, బొమ్మిని తిమ్మి చేసి ఆ రకంగా 175 మేమే గెలుస్తామంటే ఇది రహస్యం. కాబట్టి చాలా సీరియస్గా ప్రతిపక్షాలు కూడా ఆలోచించాలి, కార్యకర్తలు కేటాయించి. ఎలక్షన్లప్పుడు చూస్తారండి, ఎలక్షన్లప్పుడు ఓటర్ లిస్టులు చూస్తారు, కాదు కాదు, ఇప్పుడు నుంచే ఓటర్ లిస్టులు తీసుకొని ఇంటింటికి పోయి, వీధి వీధికి పోయి, బూతు బూతుకు చూస్తే తప్ప, సకాలంలో మేల్కొని డ్యామేజ్ కంట్రోల్ మెథడ్ చేయకపోతే, అవసరమైతే న్యాయస్థానాల తలుపు తట్టకపోతే ప్రజల ఓట్లు గల్లంత అయిపోతాయి, ప్రజాస్వామ్యం అపహాస్యమైపోతుంది, నిజమైనటువంటి ప్రజా తీర్పుకు అవకాశం లేకుండా పోతుంది అనేటువంటిది మనం ఒక సీరియస్ అంశంగా గమనించాల్సినటువంటి అవసరం. రైట్. పట్టాభి గారు నమస్కారం అండి. పట్టాభి గారు.